నమస్కారములు. మనకు దొడ్ల డైరీ ప్రెస్ బ్యాండ్ ఈ ఐపీఓ రావడం జరిగింది. ఇది కూడా జూన్ 16న స్టార్ట్ అయ్యి మనకు ముగుస్తూ ఉంది. ఇది 18న దీని యొక్క వీళ్ళ యొక్క డబ్బులు ఎంత తీసుకోవాలనుకున్నారంటే 520 కోట్లను నవీకరించడం జరిగింది. మనం ఫస్ట్ చెప్పింది కిమ్స్ అనేది హెల్త్ కేర్కు. ఇది మనకు ఎఫ్ఎంజి పాల ఉత్పత్తి రంగాల్లో దొడ్ల డైరీ మనం ఎక్కడ చూసినా చూస్తూ ఉంటాం. దొడ్ల పాలు అని చెప్పి మనకు ఏ గల్లీలో ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటాయి. అది జూన్ 16న ప్రారంభమై 18న ముగిస్తుంది. ప్రెస్ బ్యాండ్ 421 428గా నిర్ణయించారు. ఐపీఏ ద్వారా మనం ఇప్పుడే గతంలో చెప్పుకున్నాం 520 కోట్లు సమకరిస్తారని. ప్రెస్ ఇష్యూ 50 కోట్లు ఉంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 89,485,430 షేర్లను జారీ చేస్తారు. ఇందులో టీపీజీ దొడ్ల డైరీ హోల్డింగ్ 92 లక్షల షేర్లు, దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్ 10.4 లక్షలు, దొడ్ల సునీల్ రెడ్డి 4.16 లక్షలు, దొడ్ల దీపారెడ్డి 3.37 లక్షల షేర్లు ఉన్నాయి. ఇక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్లకు 50%, రిటైల్ ఇన్వెస్టర్లకు 30%, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15% షేర్లను కేటాయిస్తారు. ఇక ప్రెస్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో 32.26 కోట్ల రుణం చెల్లింపునకు, 7.15 కోట్ల మూలధన వ్యయ అవసరాలకు ఇచ్చిస్తారు. దొడ్ల సునీల్ రెడ్డి, దొడ్ల శేషారెడ్డి, దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్ సంస్థ ప్రమోటర్లు. ఇది ఈ కంపెనీ యొక్క ప్రస్తావనను కనుక మనం గమనించుకున్నట్లయితే ఇది ఎలా వచ్చింది అనే దాని మీద, ఇది 1995లో ప్రారంభమైంది. ఆదాయంలో 97% రిటైల్ నుంచే సమకూరుతుందని సంస్థ ఎండి దొడ్ల సునీల్ రెడ్డి మనకు మీడియాకు చెప్పడం జరిగింది. ఇక 11 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, రోజుకు 10 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. భారత్లో 13 ప్రాసెసింగ్ ప్లాంట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 17 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఉగాండా, కెన్యాలోనూ అడుగుపెట్టినట్లు చెప్పారు. కంపెనీ డిసెంబర్ ముగిసిన 9 నెలల కాలానికి 1,413 కోట్ల టర్న్ ఓవర్పై 116 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఐసిఐసిఐ సెక్యూరిటీ, యాక్సిస్ క్యాపిటల్, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. షేర్లను బీఎస్సీలో, ఎన్ఎస్సీలో లిస్ట్ అవుతాయి. ఇది కూడా మనకు మంచి ఐపీఓగా భావించవచ్చు. అయితే దీంట్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి గ్రోత్ రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటున్నట్లయితే దొడ్ల డైరీ ప్రెస్ బ్రాండ్ మనకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా దొడ్ల పాలు అని చెప్పి, ఈ మార్కెట్ కూడా బాగుంది. ఈ పేరు దాదాపుగా పాలు తాగేవారికి లేదా దీనికి సంబంధించిన ప్రతి వారికి గుర్తుండే ఉంటుంది. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లతో అదేవిధంగా ఈ యొక్క దొడ్ల పాలు మనకి ఇది ఒక ఫైర్ బ్రాండ్ లాగా, దొడ్ల పాలు అనే దొడ్ల డైరీ ఫర్ హెల్తియర్ లైఫ్ అంటూ ఇలా బ్రాండ్ మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. ఈ యొక్క బ్రాండ్ గమనించకపోతే గమనించండి, మీరు రోడ్ల మీద పాలు అమ్మిన ప్రతి పాలు బూత్లో కూడా ఈ దొడ్ల పాలు కొంత దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల పాలు ఉన్నప్పటికీ కొంత దొడ్ల పాలకు కొంత ప్రత్యేకత ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఈ బ్రాండ్ కొనాలా వద్దా, ఈ వారంలో మనకు ప్రస్తుతం 2 ఐపీఎల్ రావడం జరిగింది. ఈ ఒకటి మనకు నిత్యావసరాలు పాలైనటువంటి సంబంధించింది, 2వది ఆరోగ్య సంబంధమైనది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంటే ఈ ఐపీఓలను అప్రమేట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి నమస్తే. దీని యొక్క ఇది మంచిదా కొనాలన్నా వద్దా అంటే కొంత అనాలిసిస్ చేసి లాంగ్ టర్మ్కి అయితే తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉన్నట్టు నేను భావిస్తున్నాను.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేను తీసుకుంటే పొజిషన్ లేను కాబట్టి నేను జస్ట్ కేవలం అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు. నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి, సోషల్. నమస్తే, ధన్యవాదాలు.